ఒక చిన్న మాట సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో ఒక ఇష్యూ జరుగుతుంది కదా ఏపీలో ఆన్లైన్ టికెట్లకు సంబంధించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం సో బేసిక్గా ఏంటంటే నెంబర్ వన్ అండి ఆంధ్ర ఇస్ నౌ ఇట్స్ ఇంకో గవర్నమెంట్ అండి సో మనం ఏంటంటే ఇంకో స్టేట్ గురించి కమెంట్ చేయడానికి నాకు అర్హత లేదు అయినా బీయింగ్ అ మూవీ మేకర్ నేను సినిమా వాడు కాబట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మాకు ఏంటంటే సినిమా అంటే ఇట్స్ ద సేమ్ అనమాట సో ఒక్కొక్క స్టేట్కి అంటే వాళ్ళ పాలసీస్ వేరే ఉన్నాయి సో ట్యాక్స్ వే ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ వే ఆఫ్ అంటే మెథడ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి సో ఏదైనా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే కామన్ మ్యాన్కి ఫీజిబుల్గా ఉంటూ అటు ఇటు సినిమా వాళ్ళకు కూడా కొంచెం అంటే ఆ టికెట్ రేటుతో ఏంటంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చేలాగా ఉండి అట్ ది సేమ్ టైం ఏంటంటే టికెట్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది బ్లాక్ అమ్మడం ఏంటంటే బల్క్గా బ్లాక్కి తీసుకెళ్ళిపోయి అమ్మడం ఇవి కూడా జరుగుతున్నాయి సో దెర్ ఒక సిస్టమ్ రావాలి ఎట్లా రావాలంటే పబ్లిక్ ఏంటంటే ఎంత టికెట్ వాల్యూ ఉందో ఆ వాల్యూవే టికెట్ వాళ్ళకి రావాలి అంతేగాని వాళ్ళకి పాపం ఛార్జెస్ అంటే బ్లాక్ ఛార్జెస్ ఉండకూడదు అట్ ది సేమ్ టైం థియేటర్ వాళ్ళకి కూడా ఫీజిబుల్గా ఉండాలి గవర్నమెంట్కి ఉండాలి సో కొన్నిసార్లు ఏమవుతుంది ఎట్లా పెట్రోల్ డీజిల్ ప్రైస్ అప్ అండ్ డౌన్ ఉంటుందో అట్లా ఇది కూడా ఉంటుంది సో పెద్ద నిర్మాతలకి నష్టం అనేటటువంటిది కదా సార్ అందరు ఇప్పుడు మాట్లాడుకుంటారు సీ డెఫినెట్లీ సీ వన్ థింగ్ అండి సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్స్ ఎ గ్యాంబుల్ అండి దీంట్లో ఏంటంటే ఇట్స్ పక్కా బిజినెస్ నేను 10 రూపాయలు పెట్టాను నాకు 10 రూపాయలు రావాలంటే అది కాదు బిజినెస్సే ఇట్ ఈస్ ఎ గ్యాంబుల్ సో ఈ గ్యాంబుల్ మీద ఏంటంటే మాకు ఇది రావాలి అలా రావాలి కాదు కాకపోతే ఏంటంటే ఫస్ట్ 3 డేస్లో వస్తున్న రెవెన్యూ తర్వాత వస్తుందో లేదో చెప్పలేము సో మోర్ నెంబర్ ఆఫ్ షోస్ మోర్ థియేటర్స్ ఇప్పుడు ఈ మధ్య అదే జరుగుతుంది మా టైంలో అప్పుడు ఏంటంటే అలా కాదు వేరే రకంగా ఉండేది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు పెద్ద సినిమా ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ మొత్తం ఆల్ థియేటర్స్ అవే ఉంటాయి ఒక 1 వీక్ వరకు లేకపోతే 2 వీక్స్ వరకు సో దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అండి ఇది ఎట్లా దీన్ని చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సీడీ ఇది ఉంది పైరసీ సో దట్ హ్యాస్ టు బి ఫస్ట్ స్టాప్ అండి ఫస్ట్ షోకి ముందే సీడీలు వెళ్ళిపోతున్నాయి సో గవర్నమెంట్ హ్యాస్ టు ఇంట్రొడ్యూస్ అ బిల్ దట్ ఇట్లా ఏంటంటే అట్లాంటివన్నీ చేస్తే చాలా కఠినమైన శిక్ష పడుతుందని చెప్పేసి చేయాలంటే అలాంటి ఏ మెథడ్ అయినా పర్లేదు అది సీడీ ఇది కానీ ఎనీథింగ్ సో అట్లా కొన్ని చేసుకొని 100% వెంటనే కవరేజ్ రావాలి 100% వెంటనే అది రావాలంటే కష్టం సో మేబీ యూ విల్ టేక్ సమ్ డిఫరెంట్ మెథడ్స్ ట్రై అండ్ డూ ఇట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్ రౌండర్ యూట్యూబ్ ఛానల్.